ओम शांति। डेट 6 जनवरी 2020। बाबा తెలియజేస్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు భారతదేశానికి మోస్ట్ వాల్యుబుల్ సర్వెంట్స్. బాబా అంటున్నారు, మీరు భారతదేశానికి చాలా అమూల్యమైనటువంటి సేవాదారులు. మీరు మీ యొక్క తనువు, మనసు, ధనము ద్వారా శ్రీమతంపై ఈ భారతదేశాన్ని రామరాజ్యంగా తయారు చేయాలి. ప్రశ్న: సత్యమైన అలౌకిక సేవ ఏది? దాన్ని పిల్లలు మీరు ఇప్పుడు చేస్తున్నారు. సత్యమైన అలౌకిక సేవ ఏంటి? ఆ సేవను ఇప్పుడు పిల్లలను మీరు చేస్తున్నారు. జవాబు: పిల్లలైన మీరు గుప్త రీతిలో శ్రీమతంపై ఈ పావన భూమిని సుఖధామం యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు. ఇదే భారతదేశం యొక్క సత్యమైన అలౌకిక సేవ. పిల్లలైన మీరు గుప్త రీతిలో శ్రీమతంపై పావన భూమి సుఖధామం యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు, ఇదే భారతదేశం యొక్క సత్యమైన అలౌకిక సేవ. మీరు అనంతమైన తండ్రి యొక్క శ్రీమతంపై అందరినీ రావణి జైలు నుంచి విడుదల చేస్తూ ఉన్నారు. దీని కొరకు మీరు పావనంగా అయ్యి ఇతరులను కూడా పావనంగా తయారు చేస్తున్నారు. గీతం: నయనహీనులకు దారిని చూపించండి ప్రభు. ఓం శాంతి. ప్రభు అనేటువంటి అక్షరం ఎంత ఉన్నతమైనది! తండ్రి అనే అక్షరం చాలా తేలికైనది. ఇక్కడ పిల్లలని మీకు తెలుసు, తండ్రిని స్వయంగా వచ్చి అర్థం చేస్తూ ఉన్నారు. లౌకిక రీతిలో అయితే తండ్రులు చాలా మంది ఉంటారు, కానీ భగవంతుడి తండ్రిని ఏమంటారు? నీవే తల్లివి తండ్రివి అని. అంటే ఎంత సాధారణమైన అక్షరం! హో ఈశ్వర, హే ప్రభు అని అనేటప్పుడు ఏమని భావిస్తారు? చాలా ఉన్నతమైన వారు అని ఒక గౌరవం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు పిల్లలని మీకు తెలుసు, మన తండ్రి వచ్చేస్తారు. తండ్రి వచ్చి మనకి చాలా సహజమైన ఉన్నతమైనటువంటి మార్గాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు బాబా అంటున్నారు, నేను వచ్చాను మిమ్మల్ని పావనంగా తయారు చేసి ఇంటికి తీసుకుని వెళ్తాను అని. బాబా అంటారు, పిల్లలు, నేను ఇప్పుడు మీ యొక్క సేవలో ఉపస్థితి ఉన్నాను అని చెప్తున్నారు. పిల్లలని మీరు కూడా ఈ భారతదేశం యొక్క అలౌకిక సేవలో తత్పరులై ఉన్నారు. ఎవరైతే సర్వీస్ చేస్తూ ఉంటారో, బాబా అంటారు, ఈ సేవను పిల్లలని మీరు తప్ప వేరెవ్వరూ కూడా చేయలేరు. బాబా అంటారు, మీరు ఈ భారతదేశం యొక్క అలౌకిక సేవ చేస్తూ ఉన్నారు. తండ్రి యొక్క శ్రీమతంపై పవిత్రంగా అయ్యి మరి భారతదేశాన్ని కూడా తయారు చేస్తున్నారు. పిల్లలైన మీకు ఈ భారతదేశంపై ఎంత ప్రేమ ఉంది! సత్యమైన సేవ మీరు చేస్తున్నారు. భారతదేశం యొక్క సేవ మరియు పూర్తి ప్రపంచం యొక్క సేవ చేస్తున్నారు. ఈ భారతదేశం యొక్క గవర్నమెంట్ కొరకు మీరు సేవ చేస్తున్నారు. శ్రీమతంపై ఈ భారతదేశం యొక్క ఉన్నతాతి ఉన్నతమైనటువంటి సేవ అంటే మీ యొక్క తనువు, మనసు, ధనము ద్వారా చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ వారు ఎంతగా జైలు మొదలైన వాటికి వెళ్ళారు, మీరు జైలుకు వెళ్ళే అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది ఆత్మకు సంబంధించిన విషయం. మీ యొక్క యుద్ధము పంచ వికారాల రూపి రావణుడితో. బాబా అంటారు, అనంతమైన తండ్రి యొక్క శ్రీమతంపై అందరినీ రావణుడి నుంచి మీరు విడుదల చేయాలి. పిల్లలైన మీకు తెలుసు, ఈ పతిత ప్రపంచం యొక్క వినాశనం జరగాల్సిందే. ఇప్పుడు మీరు గుప్త రీతిలో భారతదేశం యొక్క ఉన్నతమైన సేవ చేస్తూ ఉన్నారు. ముందు ముందు అందరికీ తెలుస్తుంది, మీరు స్వయంగా తండ్రి యొక్క శ్రీమతంపై ఆత్మీయ సేవ చేస్తున్నారు అని. ఇప్పుడు మీరు గుప్తంగా ఉన్నారు, కానీ గవర్నమెంట్కి ఏం తెలుసు, బీకేలో ఈ భారతదేశానికి తమ తనువు, మనసు, ధనము ద్వారా శ్రేష్టాతి శ్రేష్టమైన సత్యకందంగా తయారు చేస్తున్నారని. వారికి తెలియదు కదా, బాబా అంటారు, ఇప్పుడు నరు నుంచి నారాయణగా అయ్యేందుకు తండ్రి ద్వారా మీకు సత్యమైన శిక్షణ లభిస్తూ ఉంది. బాబా అంటున్నారు, మనుషులు రామాయణంలో ఏమేమో కథలు రాసేస్తారు. బాబా అంటారు, రాముడు బందర సేన అంటే కోతి యొక్క సేనను తీసుకున్నారని చెప్తారు.
బాబా అంటారు, మొదట మీరు కోతి వలె ఉండేవారు. బాబా అర్థం చేస్తున్నారు, ఇప్పుడు రావణ రాజ్యం యొక్క వినాశనం అనేది జరుగుతుంది, రామరాజ్యం యొక్క స్థాపన అవుతూ ఉంది. ఇందులో ఎటువంటి కష్టం యొక్క విషయం అయితే లేదు కదా. మనుషులు చూడండి, రాముడి యొక్క దిష్టి బొమ్మని తయారు చేసి దానిని కాలుస్తారు, కానీ ఏమీ అర్థం చేసుకోరు. బాబా అంటారు, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వెళ్ళి దానిని చూస్తారు, కానీ అర్థం చేసుకోరు. బాబా అంటారు, ఇప్పుడు పిల్లలైన మీకు ఎంతో ఉమ్మంగం అనేది ఉంది కదా, మేము మా భారతదేశాన్ని సత్యమైనటువంటి సేవ చేస్తున్నాము అని. మొత్తం ప్రపంచం అంతా రాముడి యొక్క మతంపై నడుస్తూ ఉంది, కానీ పిల్లలను మీరు తండ్రి అయిన శివ బాబా మతంపై నడుస్తూ ఉన్నారు. మళ్ళీ తండ్రిని రాముడే అనండి, శివ అనైనా అనండి, ఎన్నో పేర్లు అయితే పెట్టారు కదా. బాబా అంటున్నారు, పిల్లలు ఇప్పుడు మీరు చాలా విలువైనటువంటి సేవాదారులు, అతి ప్రియాతి ప్రేమైనటువంటి అమూల్యమైన సేవాదారులు. తండ్రి యొక్క శ్రీమతంపై భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, సత్యయుగంలో అపారమైన సుఖం లభించింది, అపారమైన ఖజానా లభిస్తుంది, అక్కడ ఆయుష్ కూడా ఎంత ఎక్కువగా ఉంటుంది. బాబా అంటున్నారు, అక్కడ యోగిగా ఉంటారు, ఇక్కడ అందరూ భోగిలే. కృష్ణుని కూడా యోగి అంటారు, మహాత్మా అని కూడా అంటారు, కానీ కృష్ణుడు సత్యమైన మహాత్మ. బాబా అంటారు, అక్కడ ఆత్మ మరియు శరీరము రెండు కూడా పవిత్రంగా ఉంటాయి. సన్యాసులైతే గృహస్థుల వద్ద వికారాల ద్వారా జన్మ తీసుకుని మళ్ళీ సన్యాసిగా అవుతారు. ఈ విషయాలు ఇప్పుడు మీకు తండ్రి అర్థం చేయించారు. ఈ సమయంలో మనుషులైతే అన్రైటియస్గా అన్హ్యాపీగా ఉన్నారు. సత్యయుగంలో ఎలా ఉండేవారు? రిలీజియస్ మైండ్గా ఉండేవారు, రైటియస్గా ఉండేవారు, 100% సుసంపన్నంగా ఉండేవారు, సదా సంతోషంగా ఉండేవారు. బాబా అంటారు, ఇవన్నీ ఖచ్చితంగా మీరే తెలుసుకున్నారు, ఈ విషయాలు ఇంకెవరికీ తెలియదు. బాబా అంటారు, పిల్లలు మంచి మంచి పొజిషన్లు ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బిర్లా మొదలైన వారికి కూడా మీరు అర్థం చేయించవచ్చు, ఈ లక్ష్మీనారాయణలు ఇలాంటి పదవిని ఎలా తీసుకున్నారు అని మీరు వాళ్ళకి తెలియచేయచ్చు. ఇప్పుడు పిల్లలని మీకు ఆత్మిక నష్ట అయితే ఉంది, ఆత్మకి ఎంత ఖుషి ఉండాలి. బాబా అంటున్నారు, పిల్లలు ఆశ్చర్యంగా అవ్వండి, స్వయానికి ఆత్మగా భావించండి. ఆత్మ తండ్రి ద్వారా వింటూ ఉంది, వేరే సత్సంగాల్లో ఈ విధంగా అర్థం చేసుకోరు. ఆత్మైన నేను పరమాత్మ ద్వారా జ్ఞానం వింటున్నాను, నేను ఆత్మను అనైతే భావించరు అక్కడ. ఇక్కడ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకి అర్థం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఆత్మ అన్ని విషయాలను వింటుంది, అన్ని కర్మలను ఆత్మయే చేస్తుంది, కానీ ఆత్మ అభిమానిగా అవ్వటంలోనే చాలా శ్రమ ఉంది. పదే పదే మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉన్నట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి. బాబా అంటున్నారు, నేను మీకు అతి వినమ్ర సేవాదారిని అయి కర్తవ్యాన్ని చేస్తూ ఉన్నాను ఉత్త రీతిలో. మరి పిల్లలైన మీకు ఎంత నష్ట ఉండాలి? మీరు ఈ పాండవ గవర్నమెంట్కి ఆత్మీక సేవాదారులు, భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తూ ఉన్నారు. బాబా అంటున్నారు, భారతదేశాన్ని మరలా సుఖధామంగా తయారు చేయడం ఇది ఎంత ఉన్నతమైన కార్యం కదా. బాబా అంటారు, డ్రామా ప్లాన్ అనుసారంగా ఈ సృష్టి పాతదిగా కావాల్సిందే, అందుకే ఈ రోజు ఇది దుఃఖధామంగా ఉంది. మనుషులు అంటారు, మనసుకు శాంతి ఎలా లభిస్తుంది అని, కానీ బాబా అంటున్నారు, శాంతి అనేది శాంతిధామమైన మధురమైన ఇంటిలోనే ప్రాప్తిస్తుంది, దానినే శాంతిధామం అని అంటారు. అక్కడ ఎటువంటి శబ్దం కానీ దుఃఖం కానీ ఉండదు. ఇప్పుడు పిల్లలైన మీరు జ్ఞానాన్నంతా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు తండ్రి వచ్చి ఒబీడియంట్ సర్వెంట్గా అయి ఉన్నారు, కానీ తండ్రిని ఎవ్వరూ తెలుసుకోలేదు. అందరినీ మహాత్మ అనేస్తారు. బాబా అంటారు, సత్యయుగంలో ఉండేవారిని మాత్రమే మహాత్ములు అని అంటారు. అక్కడ పవిత్రత ఉండేది కావున సుఖము సంతోషం కూడా ఉండేది, ఇక్కడ పవిత్రత లేదు కాబట్టి ఏ గుణాలు కూడా లేవు. బాబా అంటారు, పిరుటియానికి ఇంత గౌరవం అనేది ఉంది, దేవతల పవిత్రంగా ఉంటారు కావున వారి ముందు తల ఉంచి నమస్కరిస్తారు. బాబా అంటున్నారు, ఇప్పుడు పవిత్రంగా అవ్వండి అంటే మనుషులు అంటారు, అది ఎలా వీలవుతుంది,
మరి పిల్లలు ఎలా పుడతారు అని అడుగుతారు, సృష్టి యొక్క వృద్ధి ఎలా జరుగుతుంది అని అడుగుతారు. కానీ వారికి ఇది తెలియదు, లక్ష్మీనారాయణులు సంపూర్ణ నిర్వీకారిగా ఉండేవారు అని. ఇప్పుడు పిల్లలని మీరు ఎన్ని విషయాలను సహించాల్సి పడుతుంది బాబా అంటున్నారు. శాస్త్రాల్లో ఏమేమో చదువుతూ వచ్చారు కానీ ఏమీ అర్థం చేసుకోలేదు. ఈ బ్రహ్మ బాబా కూడా కూర్చొని రామాయణం భాగవతం మొదలైనవి వినిపిస్తూ ఉండేవారు. పండితులుగా అయ్యి కూర్చునేవారు. బాబా అంటున్నారు, ఇప్పుడు అర్థమైంది కదా, భక్తి మార్గం వేరు, జ్ఞాన మార్గం వేరు. బాబా అంటున్నారు, మనుషులు వికారాలకు వెళ్ళి పూర్తిగా నల్లగా అయిపోయారు అంటున్నారు బాబా. ఈ సమయంలో పిల్లలని మీరు ఎంత ఫస్ట్ క్లాస్ అనే జ్ఞానాన్ని తీసుకున్నారు, మరి పిల్లలని మీకు ఎంత సంతోషం ఉండాలి. తండ్రి ఎంత ఉన్నతాతి ఉన్నతమైన వారు కానీ ఎంత సింపుల్గా సాధారణంగా ఉన్నారు. మహిమ అంతా ఒక్క తండ్రిదే కదా. శ్రీ బాబా నిరాకారులు మరియు నిరహంకారి. బాబా పిల్లల యొక్క సేవలో ఉపస్థితులై ఉన్నారు. తండ్రి వచ్చి ధనాన్ని సంపదని అన్ని ఇచ్చి వానప్రస్థుల్లోకి వెళ్ళిపోతారు. పిల్లలని తన యొక్క భుజాలపై ఎత్తుకుంటారు. పిల్లలని మీరే విశ్వానికి యజమానిగా అవుతున్నారు. బాబా అంటున్నారు, మధురమైన ఇంటికి వెళ్ళి మళ్ళీ మీరు సత్యయుగంలోకి వచ్చి విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. బాబా అంటున్నారు, పిల్లలు నేనైతే విశ్వరాజ్య భాగ్యాన్ని తీసుకోను, నేను సత్యమైన నిష్కామ సేవాధారిణి. మరి పిల్లలైనా మీకు ఎంత సంతోషం ఉండాలి. కానీ మాయ మరిపింప చేస్తూ ఉంటుంది. లేకపోతే ఇటువంటి ఉన్నతాతి ఉన్నతమైన తండ్రిని ఎవరైనా మర్చిపోతారా? తాతి యొక్క సంపత్తి చూసి ఎంత నష్ట ఉండాలి. ఎందుకంటే స్వయంగా శ్రీ బాబాయ్య మీకు దొరికారు, వారి యొక్క ప్రాపర్టీ మీకు దొరికింది. బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు నన్ను గుర్తు చేసుకోండి మరియు దైవీ గుణాలను ధారణ చేయండి. అసలీ గుణాలను తొలగించుకుంటూ ఉండాలి. గాయనం చేస్తూ వచ్చారు కదా, మళ్ళీ ఏ గుణాలు లేవు, మేము నిర్గుణము అనేసి నిర్గుణ సంస్థ కూడా ఉంది. కానీ అర్థం చేసుకోరు, నిర్గుణము అంటే ఏ గుణము లేదు అని. ఇప్పుడు తండ్రి అర్థం చేస్తున్నారు, చెప్పండి మేము భారతదేశం యొక్క సేవలో ఉన్నాం, అనంతమైన తండ్రి యొక్క శ్రీమతంపై నడుస్తూ ఉన్నాం, అందుకే శ్రీమత్ భగవత్ గీత అని గాయనం చేయబడింది. అచ్చా మిఠీ మీటే సిఖీ లదే బచ్చం ప్రతి మా పితా బాప్ దాదాకా యాద్ ప్యార్ ఔర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాప్ కి రుహానీ బచ్చం కు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం ఫస్ట్ పాయింట్. ఏ విధంగా అయితే బాప్ దాదా ఎంతో ఉన్నతమైన వారు అయినప్పటికీ చాలా సింపుల్ గా ఉంటారు, అలానే పిల్లలు కూడా చాలా సాధారణంగా నిరాకారిగా నిరహంకారిగా అయి ఉండాలి. బాబా ద్వారా ఏదైతే ఫస్ట్ క్లాస్ అయిన జ్ఞానం లభించిందో దానిని చింతన చేస్తూ ఉండాలి. సెకండ్ పాయింట్, డ్రామా ఏదైతే రిపీట్ అవుతూ ఉందో ఇందులో బాబా అంటున్నారు, పురుషార్థం చేసి సుఖాన్ని ప్రాప్తి చేసుకోవాలి, అంతేకాని డ్రామా అంటూ ఆగిపోరాదు. ప్రాప్తి కొరకు పురుషార్థం అయితే తప్పకుండా చేయాలి. వరదానం వినడంతో పాటుగా స్వరూపంగా అయ్యి మనసు యొక్క మనోరంజనం ద్వారా సదా శక్తిశాలి ఆత్మగా తయారు కండి. వినడంతో పాటుగా స్వరూపంగా అయ్యి మనసు యొక్క మనోరంజనం ద్వారా సదా శక్తిశాలి ఆత్మగా కండి. వివరణ, రోజు మనసులో స్వయం పట్ల లేదా ఇతరుల పట్ల ఉమ్మంగా ఉత్సాహాలతో కూడుకున్న సంకల్పాలను చేయండి. స్వయము అవే సంకల్పాల యొక్క స్వరూపంగా అవ్వండి మరియు ఇతరుల యొక్క సేవలో కూడా ఉపయోగించండి. అప్పుడు మీ జీవితం కూడా సదాకాలానికి ఉత్సాహాన్ని కలిగినదిగా అయిపోతుంది మరియు ఇతరులకు కూడా ఉత్సాహాన్ని కలిగించేవారిగా అవుతారు. ఈ విధంగా చూడండి, మీరు మనోరంజనానికి సంబంధించిన ప్రోగ్రాం చేసుకుంటారు కదా, అలా రోజు కూడా మనసు యొక్క మనోరంజన ప్రోగ్రాము తయారు చేసుకోండి. అంటే మీరు ఏదైతే వింటూ ఉన్నారో దాని స్వరూపంగా అవ్వండి, అప్పుడు మనసు శక్తిశాలిగా తయారవుతుంది. స్లోగన్, ఇతరులను మార్చాలి అనుకునే ముందు స్వయాన్ని మార్చుకోండి, ఇదే తెలివైన వారి యొక్క లక్షణం. స్లోగన్ ఏంటి, ఇతరులను మార్చేందుకు బదులుగా స్వయం ముందు పరివర్తన అవ్వాలి, ఇదే తెలివైన వారి యొక్క వివేకవంతుల లక్షణం.
ఈరోజు అవ్యక్త స్థితిని అనుభవం చేసుకునేందుకు విశేషమైనటువంటి హోంవర్క్, నడుస్తూ తిరుగుతూ స్వయానికి నిరాకారి ఆత్మను అని, కర్మ చేస్తూ అవ్యక్త పరుస్తాను అని భావించండి. అలా భావించి సాక్షి దృష్టిగా అయి ఉండండి. నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు నిరాకారి ఆత్మను, కర్మ చేస్తూ ఉన్నప్పుడు అవ్యక్త పరుస్తాను అని భావించి సాక్షిగా అయి ఉండండి. ఈ దేహం యొక్క ప్రపంచంలో ఏం జరుగుతూ ఉన్నా కానీ పరిస్త పైనుంచి సాక్షిగా అయి పాత్రనంతా కూడా చూస్తూ ఉంటుంది, సకాశిస్తూ ఉంటుంది. సకాశ్ అంటే సహయోగం ఇస్తూ ఉంటుంది. సకాశివుడనే మన యొక్క కర్తవ్యం. అచ్చ ఓం శాంతి.